తొలి తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేసీఆర్ ఎక్కువగా సెంటిమెంట్ నే ఫాలో అవుతూ కనిపించేవారు ఆయన లక్కీ నంబర్ ఆరు కావడంతో ఏ పని తలపెట్టినా ఆరు అంకె కలిసి వచ్చేలాగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చేవారు ఆయన కారు నంబర్ కూడా అన్ని కలిపితే ఆరు అంకె వస్తుంది జిల్లాల సంఖ్య పెంచినప్పుడు కూడా పది ఉమ్మడి జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా ప్రకటించారు కేసీఆర్ మూడు ప్లస్ మూడు కలిపితే ఆరు ఇదే సెంటిమెంట్తో కేసీఆర్ కారు పదహారు అంటూ పార్లమెంటు ఎన్నికల్లోనూ సక్సెస్ సాధించారు కొత్త సచివాలయం ఏర్పాటు సమయంలో కీలక ఆరు ఫైళ్లు పై సంతకాలు చేసిన కేసీఆర్ తన కార్యాలయాన్ని కూడా ఆరో ఫ్లోర్ లో ఏర్పాటు చేసుకున్నారు అసెంబ్లీ ఫలితాల చేదు అనుభవంతో తన పార్టీ కార్యాలయం వాస్తును కూడా మార్చేశారు ఇక కేసీఆర్ కోయినాపల్లి సెంటిమెంట్ అందరికీ తెలిసిందే ప్రతి ఎన్నికలకు ముందు కేసీఆర్ సిద్దిపేటలో కొలువైన కోయినాపల్లికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామికి పూజలు చేయించి తన నామినేషన్ దాఖలు చేసేవారు ఇప్పటికీ ఆయన అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు ఏ కార్యక్రమానికి వెళదామనుకున్నా చేతి భుజానికి దట్టి కట్టించుకుని వెళ్ళటం కూడా ఆనవాయితీగా వస్తుంది ఎన్నికల ప్రచారమైన కార్యకర్తల సమావేశమైనా ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ చేతి భుజానికి దట్టి కట్టించుకుని వెళ్లటం ఆనవాయితీగా వస్తుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఘోర ఓటమిని చవిచూసిన కేసీఆర్ కు ఈ మధ్య ఏ ఒక్కటి కలిసి రావటం లేదు పార్లమెంటు ఎన్నికల్లోనూ ఒక్క సీటు సాధించుకోలేకపోయారు పైగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు క్యూ కట్టి మరీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవటం అటు కుమార్తె కవిత లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఉండటం తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలుగు తీస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం వీటన్నింటితో విసిగి వేసారిపోయిన కేసీఆర్ ఇకపై సెంటిమెంట్ను పక్కన పెట్టేద్దామని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది అసెంబ్లీ సమావేశాలకు తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో అడుగుపెట్టారు కేసీఆర్ అయితే చేతికి మాత్రం ఎప్పటిలాగానే దట్టి లేదు అంతకుముందు కేసీఆర్ ఎక్కడికి వెళ్లాలన్నా మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీని పిలిపించుకుని దట్టి కట్టించుకునేవారు అదే సెంటిమెంటును కొన్ని సంవత్సరాలుగా పాటిస్తూ వచ్చారు అయితే మొన్నటి అసెంబ్లీలో అడిగిపెట్టే వేళ కేసీఆర్ భుజానికి దట్టి లేకపోవటంతో ఆ విషయం చర్చనీయాంశంగా మారింది మహమ్మద్ అలీ సైతం కేసీఆర్ వద్దకు రాలేదని సమాచారం ఒకవేళ ఆయన రాకున్నా ఫోన్ చేసి పిలిపించుకునేవారు కేసీఆర్ ఈసారి అలాంటిదేమీ జరగలేదంటే సెంటిమెంట్ను పక్కన పెట్టినట్లేనా అని చర్చించుకుంటున్నారు జనం సెంటిమెంట్ ప్రకారం పోతుంటే అన్నీ రివర్స్ అవుతున్నాయి ఈ మధ్య పాత సచివాలయానికి సైతం వాస్తు ప్రకారం బాగుండకపోవడంతో పాత సచివాలయం వాస్తు మార్పులతో రెండోసారి అధికారంలోకి వచ్చారు కేసీఆర్ అయితే కొత్త సచివాలయం కట్టిస్తే చరిత్రలో మిగిలిపోతామని భావించారు కానీ అది కాస్త కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది ఇలా వరుసగా తనకి అపశకనాలు కలగడంతో సెంటిమెంట్ పైనే విరక్తి పెంచుకున్నట్లుగా సమాచారం ఈసారి సెంటిమెంట్ పట్టించుకోకుండా ఏ పనైనా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది దట్టి సెంటిమెంట్తో పాటు మిగిలిన సెంటిమెంట్లను కూడా ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఉన్నారు కేసీఆర్